ఎవరినన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఈరోజు ఇరిగేషన్ శాఖలో హరీశ్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడే మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలతో సహా కాళేశ్వరం కట్టారు కాళేశ్వరంలో మొత్తం అంతా కుప్ప కూలిపోయింది మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది సుందిల్లా ఎప్పుడు కొట్టుకుపోతుందో తెలియదు మరి ఎందుకు హరీష్ రావును తొలగించలే ఆ తర్వాత కేసీఆర్ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఆయన ఎందుకు నైతిక బాధ్యత వహించలే ఒకప్పుడు ఎక్కడో రైలు ప్రమాదంతో పడిపోతే కూడా మంత్రులు రాజీనామాలు చేసేవారు ఇలా స్పష్టంగా కేసీఆర్ కుటుంబమే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఈ జరిగిన తప్పిదాలకు వరదొస్తే కూలిపోతుంది నీళ్ళు ఎక్కువ వస్తే కుంగిపోతుంది వెనకటి కోడు పందిరేస్తే పని మంత్రుడు పందిరేస్తున్నారంటే కుక్క తోకదలికి కూలిపోయిందంట మేము కట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలము అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎన్నో వరదలను తుఫాన్లను సునామీలను ఎదుర్కొని నిలబడ్డాయి నాలుగేళ్ళకే కుప్పకూలిపోయి ఇంకా తబాయిస్తున్నారు నేను చెప్పేది అదే వాళ్ళు తప్పును కూడా మా తప్పు కాదు ప్రజల తప్పు నీళ్ళు వచ్చినాయి కాబట్టి నీళ్ళ తప్పు మీరు కింద ఇసుక కదిలింది అందుకే కుంగిపోయింది అంటున్నాడు ఆ ఇంజనీర్ను పట్టుకొచ్చి ఖైరతాబాద్ చౌరస్తల మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చౌరస్తా ఉంది కదా అక్కడ అక్కడ ఆయనను గల్ఫ్ కంట్రీస్లలో తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు తెలుసు కదా అట్లా కొట్టి చంపినా కూడా తప్పు లేదు కింద ఇసుక ఉంది ఇసుక మీద ఎవడన్నా బ్యారేజ్ కడతాడే ఇసుక కొట్టుకపోయింది కాబట్టి బ్యారేజ్ కుంగిపోయిందండి అంటే ఇసుక తీయకుండా మనం ఇల్లు కడితే కూడా ఒక అంతస్తు ఇల్లు కడితే కూడా పది ఫీట్లు బునియా దోమి గట్టిగా భూమి నేల తగిలేంత వరకు వచ్చి ఆ గట్టి భూమి మీద మళ్ళీ కాంక్రీట్ పోసి భూమి కుంగో భూమిలకి ఇది కుంగొత్తు నిర్మాణం అని చెప్పి మనం కడుతున్నాం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే గుడిసేసుకుంటే కూడా కర్రలు వాతుతే కూడా గుంతదవి పాతున్నాం అంత పెద్ద బ్యారేజ్ కడితే కింద ఇసుక గదిలింది అది కూలిందని అంటే అసలు అసలు అస అసలు మీ 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 అసలు మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు ఆ బ్యారేజ్ కాడిన పిల్లర్స్ దగ్గరనే వాళ్ళని ఊరేసినా కూడా తప్పలేదని నేను అనుకుంటున్నాను